ప్రజాభవన్లో 16వ ఫైనాన్స్ కమిషన్ సమావేశం. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి సాయం చేయాలన్న భట్టి విక్రమార్క. పన్నుల ఆదాయం వాటా 41 నుంచి 50% పెంచాలని వినతి. విశాఖలో స్టీల్ ప్లాంట్ కార్మికుల ఆందోళన. రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ పిలుపు. స్టీల్ ప్లాంట్ ను సెయిల్లో విలీనం చేయాలని డిమాండ్. నిరసన కారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. భద్రాచలం దగ్గర గోదావరికి వేగంగా పెరుగుతున్న వరద ఉధృతి. 46 అడుగులకు చేరిన నీటిమట్టం. కొనసాగుతున్న మొదటి ప్రమాద హెచ్చరిక. గోదావరికి మళ్లీ పెరుగుతున్న వరద ఉధృతి. ధవలేశ్వరం దగ్గర 9 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం. 548,864 క్యూసెక్కుల నీటి విడుదల. మెదక్ జిల్లాలో తెరుచుకున్న 7 పాయల వనదుర్గాదేవి ఆలయం. సింగూరు ప్రాజెక్టు గేట్లు మూసివేతతో ఆలయం దగ్గర తగ్గిన వరద. 9 రోజుల తర్వాత భక్తులకు దర్శనానికి అనుమతి. విశాఖలో రెచ్చిపోతున్న రౌడీ షీటర్లు. సెంట్రల్ జైల్ గేటు వద్ద హంగామా. ఎస్కార్ట్ పోలీసులపై దాడి చేసేందుకు యత్నం. రాజస్థాన్ అజ్మీర్లో రైలు పట్టాలపై సిమెంట్ దిమ్మే. అప్రమత్తమై సిమెంట్ దిమ్మను తొలగించడంతో తప్పిన ముప్పు. పులిర్ అహ్మదాబాద్ మార్గంలో ఘటన. తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన బంగారం వెండి ధరలు. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 72,840. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 66,770. 90,000కు చేరిన కేజీ వెండి ధర.